నమస్కారం అండి, నా పేరు అవధాని శర్మ. నేను మహిదీపట్నం లంగరోజ్ దగ్గర నుంచి వచ్చాను. ఇక్కడ ఉప్పల్ బోడుప్పల్లో ఉంటున్న శాంతి ధీరజ్ గారి మిద్దె తోట చూడడానికని వచ్చాను. వారు మిద్దె తోటను చాలా అందంగా తీర్చిదిద్దుకుని వాళ్ళ తోటలో చాలా రకమైన పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు చాలా బాగున్నాయి. వారు వారితో పాటు వాళ్ళ కాలనీలో వాళ్ళ చేత కూడా చాలా పూల మొక్కలు కానీ అన్నీ వాళ్ళ కాలనీ కూడా చూడడం జరిగింది. అందరిళ్లలో కూడా చాలా మంచిగా పెంచుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఆర్గానిక్గా తినాలనే ప్రయత్నంతో ఆవిడ కూడా చాలామందికి ఇన్స్పిరేషన్గా వాళ్ళ కాలనీలో అందరి చేత చెప్పి చేయిస్తున్నారు. మనం కూడా సాధ్యమైనంత వరకు ఆర్గానిక్గా పండించుకుని తినడం చాలా ఉత్తమమైన మార్గము. మనం ఎంత ప్రదేశం ఉందనేది ముఖ్యం కాదు, ఎంత చిన్న ప్రదేశంలో అయినా సరే చిన్న చిన్నగా కూడా మొదలు పెట్టచ్చు. ఆకుకూరల దగ్గర నుంచి అట్లా కాయగూరలు అలాగా మనకున్న స్థలాన్ని భావం బట్టి మనం ప్రయత్నం చేయొచ్చు. ఎంత ప్రయత్నం చేసుకుని ఎంత రకంగా మీరు ఒక్కసారి ఏదైనా సరే ఒక ఆకుకూర వేసుకుని ప్రయత్నం చేసుకుంటే కనుక ఆకుకూర తిన దగ్గర నుంచి మీరే ఇంకా ఎట్లా చేయాలి ఏంటి అని ప్రేరణ వచ్చి మీరే చేయడం మొదలు పెడతారు. హాయ్ అండి, వీరి పేరు మనీలా గారండి. మా కాలనీలో నాకు ఇష్టమైన ప్రియమైన స్నేహితురాలు. ప్రపంచాన్ని ప్రభావితం చేయడం ఎంత ఇంపార్టెంటో మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ స్నేహితులను కూడా ప్రభావితం చేయడం అంతే ఇంపార్టెంట్ అండి. అందుకనే అప్పుడప్పుడు ఆ ప్రచారంలో భాగంగానే నా స్నేహితులకు అప్పుడప్పుడు ఇలా మొక్కల్ని, నారుని కానీ, కొమ్మల్ని కానీ, విత్తనాలని కానీ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇలా మీరు కూడా చేస్తే మనం అందరం కూడా బాగుంటాం. నా పేరు కామేశ్వరరావు, నేను రిటైర్డ్ ఎంప్లాయీని, మల్కాజిగిరిలో ఉంటాను. నేను మా ఇంట్లో కూడా మిద్దె తోట ఉన్నది. మ్యాక్సిమం కేర్ నా భార్యనే తీసుకుంటుంది. నేను హెల్ప్ చేస్తాను ఆవిడికి. ఫెర్టిలైజర్స్ కానీ ఏదైనా రావాలన్నా, కావాలన్నా బజార్లో వచ్చేది కావాలన్నా, ఇది కావాల ఇది మన పెండ కావాలన్నా నేను పట్టుకొచ్చి ఇస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. నాకంటే ఎక్కువ ఆమెకే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇక్కడ శాంతి ధీరజు మిద్దె తోట చూస్తే నాకే ఈర్ష్యగా ఉంది, ఎందుకంటే చాలా బాగా చేస్తున్నది పాప. రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఇంత ఇది చేస్తున్నదంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. మొత్తానికి చాలా బాగుంది. హలో, నేను ధనలక్ష్మి అండి. మల్కాజిగిరి నుంచి వచ్చాము మేము. నేను, మా వారి పేరు కామేశ్వరరావు గారు. శాంతి ధీరజ్ గారు మిద్దె తోట చూడడానికి వచ్చాను. చాలా బాగుంది. నాకు అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలని కూడా లేదు. నిజం చెప్పాలంటే అసలు వెళ్ళాలని లేదు. అంత బాగుంది. చక్కగా పందిరి వేయడం కానీ, చిన్న పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు అని అనిపించింది. నేను చేసింది చాలా ఏళ్ళు చేస్తున్నాం కానీ మాది వేరు. ఇప్పుడు ఈ తరం చేసేది వేరు. చక్కగా నిలువు పందిరి వేసుకున్నారు వాళ్ళు. ఎంత బాగుందోనండి అది. నేను మా హస్బెండ్తో అదే చెప్తున్నాను, మనం కూడా వేద్దామండి, ఆ పందిరి బాగుంది, మంచి కాకరపాదు అవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. కానీ నాకు మాత్రం సూపర్ అనిపించిందండి ఈ మిద్దె తోట. మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది. చేస్తాం, నిలువు పందిరి మాత్రం ఖచ్చితంగా వేస్తాం. వేసిన తర్వాత శాంతి చూపిస్తుంది మీకు మా నిలువు పందిరి కూడా. ఓకే, వాళ్ళ ఇంట్లో ఇది ఏం ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్ ఎంత బాగా కాసిందోనండి. ఇంత పండు అది ఆ గూట్లో నిలబడినట్టుగా, ఆ పిట్ట గూట్లో నిలబడినట్టుగా చాలా బాగుంది. నాకు నచ్చిందండి. స్టార్ ఫ్రూట్ మాకు ఇచ్చారు, స్వీట్గా చాలా బాగున్నాయి. ఎరువు కూడా బాగా చేస్తాం తాను, అది చూసి మేము కూడా చేస్తాను. నేను ఏదో డబ్బాలో చేసేసాను. ఆ డబ్బా కాదు, ఈ పద్ధతి చాలా బాగుంది. కాయలు కూడా బాగా వస్తున్నాయి, పెద్ద పెద్దగా బాగున్నాయి. నేను స్టార్ ఫ్రూట్ తిన్నాను, చాలా బాగుందండి, తీయగా ఉంది. చిన్న చిన్న గ్రేప్స్ ఎంత ముద్దుగా వచ్చాయి. బ్లాక్ ఉంది వీడి దగ్గర, గ్రీన్ ఉంది. ఈ మొక్కలు కూడా నాకు చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుందంటే నేను చెప్పలేను, అంత సూపర్గా ఉందండి. మళ్ళీ రావాలని అనిపిస్తుంది నాకు. మళ్ళీ మళ్ళీ రావాలి. మా హస్బెండ్ తీసుకుని వస్తే మళ్ళీ వస్తాం. ఓకే, అందరూ చెయ్యండి మిద్దె తోటని, చెయ్యాలి. ఇలా ఉంటే మనకు మనశ్శాంతి. చక్కగా ఒకళ్ళ ఫ్రెండ్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళే కాదండి, మనకి మిద్దె తోట ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ మనసులు బాగుంటాయి. చక్కగా ప్లెయిన్ హార్ట్ ఉంటారండి మిద్దె తోట వాళ్ళు మాత్రం. నేను చెప్తున్నాను కదా, నేను అలాగే ఉంటాను అంటే అలాగే ఉంటాను. అందరూ అలా ఉండాలని అనుకుంటాను. చేస్తే, ఈ తోట చేస్తే మాత్రం సూపర్ అండి, మనసులు బాగుంటాయి, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
సాయంత్రం 2 కప్పులు టీ కూర్చుని తాగండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇంత జాబ్కి వెళ్ళొచ్చి వీళ్ళిద్దరు ఇంత తోట చేస్తున్నారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చేయడానికి ఏమైందండి? మేము చేస్తున్నాం, బాగానే ఉంది మా తోట, కానీ ఇంకా చెయ్యాలి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు నవనీత, మా వారు రాజశేఖర్ అండి. నేను జగద్గిరి గుట్ట నుండి శాంతి ధీరజ్ గారి మిద్దె తోట చూడడానికి వచ్చాను. ఈ తోటకు వచ్చిన తర్వాత నాకు ఎంత ప్రశాంతంగా ఉందంటే, అంటే నేను ఐడియాస్ గురించి వచ్చాను, ఎలా ఉంది ఏంటి, మిద్దె తోట ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మేబీ ఇంకా మాకైతే మిద్దె లేదు, మేము మిద్దె కట్టుకుంటున్నాము, కట్టుకునే స్టేజ్లో ఉన్నాము అనమాట. దాని తర్వాత నేను స్టార్ట్ చేయాలని, ఇవన్నీ అవేర్నెస్ గురించి అని నేను చాలా సీనియర్స్ చేసే మిద్దె తోటని చూడడానికి వచ్చాను. చూశాను, ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ అంటే భూమిలో పెరిగేదానికి మన కుండీల్లో పెరిగేదానికి తేడా ఎలా ఉంటుంది అని గమనించడానికి కూడా వచ్చానమాట. అది చూసిన తర్వాత భూమిలో అయినా తొట్లలో అయినా ఓకే, బాగానే ఉంది. తొట్టిలో కూడా మనకు భూమిలో వచ్చినంతగా వస్తుందండి. ఇక్కడ చూసి నాకు చాలా బాగా నచ్చింది. ఈ విధంగా ప్రతిరోజు ఏదో రకంగా మీ మిద్దె పైన మీ తోటలలో ఈ విధంగా కూరగాయలను పండ్లను హార్వెస్ట్ చేసుకుంటూ ఆహ్లాదకరమైన జీవితం గడుపుతారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.